మీరు మా బంధువర్గంలోని వారు. ఈ మందిరం మీ మందిరంగానే భావించండి. ఆ ధైర్యంతోనే మా కుమారుని తీసుకుని వచ్చేశాను మహారాజా. తమ ఆజ్ఞను తిక్కరించి మా అన్నగారు తన కుమార్తెకు వివాహం జరిపినాడే చంద్రపురిపై నాకు విరక్తి, శ్రీగండ ప్రభువుల్ని కించపరిస్తే మీ ముఖం చూడనని నిష్కర్షగా చెప్పి వచ్చేశాను. రవిచంద్రుడు అల్లుడైతే కరుణాకరుడు ఇంకా మీ మాట వింటాడా? అందుకే నాకు అసహ్యం వేసి మీ ఆశ్రయం కోరి వచ్చాను. రాజ్యలక్ష్మి కంటే మా కుమారి 1000 రెట్లు అందగట్టి ఆటపాటల్లో అంజవేసిన చెయ్యి, మమ్మల్ని కటాక్షించి తమరే రవిచంద్రుణ్ణి మించిన వరుణ్ణి. అన్ని విధాల అతని కన్నా మిన్నయ్యన సంబంధం చూస్తా. సమయానికి వచ్చాం, కూర్చోన్నయ్యా. వంచదు గాని వద్దమ్మా. ఇప్పుడు నాకు పంచపక్షాలు భుజించినంత తృప్తిగా ఉంది. ముందు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకురావాలి. అంత ముఖ్యమైన విషయం ఏంటన్నయ్యా? పెళ్ళమ్మా, నా పెళ్లి విషయం. శుభం, సంబంధం నిశ్చయమైందా? సగమైనట్లే. సగమా అంటే? అంటే నా వంతు నేను ప్రేమించేశాను, మిగతా సగం ఆ కనినడికి తెలుపవాలి. ఇంతకు ఎవరా కన్యా? ఇంకెవరు, మీ తిన కుమారే. ఏ, నేను ఆమెను పెళ్ళాడకూడదా? అది కాదన్నయ్యా. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అటిగిన రుచి రాత్రి, కౌగిలి అటిగిన కసి రాత్రి, కౌవేస్తున్నది చలి రాత్రి, కౌవేస్తున్నది చలి రాత్రి, సన్నజాజి పక్క మీద సంకురాత్రి.